వైసీపీ అధినేత సీఎం జగన్ అంటే ఆ పార్టీలో చాలామందికి అభిమానం రావాలి జగన్ కావాలి జగన్ అని కోరుకున్నవారు లక్షల్లోనే ఉన్నారు అయితే వీరందరిలోకి అది నుంచి మరింత అభిమానం చాటుకున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అటు అసెంబ్లీలో అయినా ఇటు బయట అయినా జగన్పై ఒక్క మాట పడనివ్వరు అంతేకాదు జగన్ ఏమి చెప్పినా చేసే అపర హనుమంతునే టైప్ అనుకోవచ్చు పార్టీ కోసం కష్టపడడం జగన్ చెప్పింది చేయడం ఇచ్చింది తీసుకోవడం మినహా చెవిరెడ్డి ఇది కావాలి అని అడిగింది లేదు అంతేకాదు అది ఇవ్వలేదే అని మూతి ముడుచుకున్నది అంతకన్నా లేదు రాముడికి హనుమంతుని మాదిరిగా జగన్కు చెవిరెడ్డి ఎలా నిజానికి ఆయన చేసిన కృషి అసెంబ్లీలో గతంలో ఆయన పడిన వేదన ఫలితంగా ఆయన ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే మంత్రి పదవైనా ఇవ్వరా అని మూతి మొత్తం ముడుచుకునేవారు కానీ ఈనాడు చెవిరెడ్డి పదవుల కోసం వెంటపడలేదు పని 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 అధినేత అధినేత అనే మాట తప్ప పార్టీలో పదవి కావాలని పట్టుకుని వేలాడింది లేదు ఎమ్మెల్యే అయినా తాను డౌన్ టు ఎర్త్ అనే మాటను నిజం చేస్తారు ఒక పార్టీలోనే కాదు ప్రజలకు కూడా పిలిస్తే పలికే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కరోనా సమయంలో ప్రజలను ఆయన ఆదుకున్న తీరు నభూతో అన్న విధంగా సాగింది ఎవరిని అడగకుండానే తన సొంత నిధులతో లక్షల మంది ప్రజలకు ఆహారం పెట్టారు లక్షల మందికి కరోనా మందును ఉచితంగా పంచారు ఇలా ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ వివాదరహిత నాయకుడిగా చివరిరెడ్డి వ్యవహరించారు తాజాగా జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని చెవిరెడ్డి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయ ఆవరణలో గోశాల ముందు భాగంలో ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ విధానంలో గ్రాస్పై సీఎం వైఎస్ జగన్ ముఖ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దించారు చెవిరెడ్డి వంద అడుగుల పొడవు అడుగుల వెడల్పుతో టూడీ ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు దేశంలోనే తొలి ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్గా చెబుతున్నారు ఈ ముఖ చిత్రాన్ని ప్రముఖ చిత్రకారుడు కాంత్ రీషా వేశారు ఇందుకోసం పది రోజుల సమయం పట్టినట్లు సమాచారం తన నాయకుడికి వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పేందుకు గత పది రోజులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షించడం విశేషం ఇంతటితో చెవిరెడ్డి ఆగలేదు సీఎంపై అధిపతి టైటిల్తో చక్కటి పాటను ఆవిష్కరింపజేశారు వర్ధిల్లు వెయ్యేళ్లు పాట ఆడియో సీడీని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా చెవిరెడ్డి విడుదల చేశారు ఈ పాటను ఎం కృష్ణవేణి రాయగా ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య ఆలపించారు కార్తీక్ సంగీతం అందించారు మొత్తానికి నేతల్లో నేతగా తాను కూడా కలిసిపోకుండా తనకంటే ప్రత్యేకతను చాటుకుంటున్న చెవిరెడ్డి జగన్ అభిమానాన్ని కొల్లగొట్టడం గమనార్హం